మనగర్ సార్, ఇప్పుడే మీరు చెప్పారు ఈ సీక్వెల్స్ లేకపోతే ఫ్రాంచైజ్ వాల్యూ ఇంత మీరే సర్ప్రైజ్ అయ్యే ట్రేడ్ నుంచి వచ్చేది అని చెప్పి మనం ఎగ్జాంపుల్స్ కూడా చూస్తున్నారు రీసెంట్గా. ఇలాంటి టైంలో అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే మన ఇండస్ట్రీలో బాగా ఎక్కువ సీక్వెల్స్కి ఎక్కువ హైప్ ఎక్కువ వచ్చే సినిమాలు ఏదన్నా ఉంటే మీది శ్రీను వైట్ల గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకి. అవును, మరి ఈ ట్రెండ్ ఎలా నడుస్తుంది కాబట్టి ఆడియన్స్ నుంచి పాజిటివ్గా ఉందో ట్రేడ్ నుంచి? శ్రీను వైట్ల మేము చేసే సినిమాలు మీ ఉద్దేశంలో ఏ సీక్వెల్ చేస్తే బాగుంటుంది? వెంకీ చేయొచ్చు. రెడీ ఎందుకు కాదు? రెడీ చేయొచ్చు. అది ఇప్పుడు మీకున్న డిఫరెన్సెస్ పక్కన పెట్టి మీరిద్దరు సార్ ఏదైనా కొలాబ్ మళ్ళీ ప్యాచప్ అయ్యి కొలాబరేట్ అయ్యే అవకాశం ఉందా? పక్కన పెట్టానని మీకు ఆల్రెడీ వీడియో ప్రూఫ్ ఇచ్చా, మీరు అది గుర్తించలేదు, ఇగ్నోర్ చేశారు. అంటే మా పక్కన పెట్టే ప్రూఫ్ ఇప్పుడే ఇచ్చా. మేము ఎప్పుడు ఇండస్ట్రీలో ఓ బోయపాటి సీను, ఓ త్రిక్రమ్ సీను, ఒక వైట్ల సీను, ఒక శనక్కాయల సీను, వీళ్ళ సీన్ చెప్తే స్క్రీన్లు చిరిగిపోవాల్సిందే అని. లేదండి, మీరు ఎన్ని చెప్పినా సరే మీరు కలిసి సినిమా చేసినప్పుడే మేము ఎక్నాలెజ్ చేస్తాం. అలాగే ఓకే డన్. ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నాం అండి. ఎప్పటి నుంచేనా? ఎప్పుడు ఉంటుంది కాదండి, ఒక డైరెక్టర్స్ మీడియం సినిమా అన్నది. ఫస్ట్ డైరెక్టర్ అనుకోవాలి, ఆరు ప్రొడ్యూసర్ అనుకోవాలి, ఆ తర్వాత వస్తాడు రైటర్. సో కాబట్టి ఫస్ట్ సీన్ అనుకొని ప్రొడ్యూసర్ రెడీగా ఉంటే వీటిలో ఏ సీక్వెల్ చేయడం కానీ నేను రెడీ. మీ దగ్గర ఒక ఎక్సైటింగ్ ఐడియా ఉంటే అందరూ ఎక్సైట్ అవ్వచ్చు కదా. అదే అదే, తను ఎక్సైట్ అవ్వాలి కదా ఫస్ట్ నాతో చేయడానికి. తను ఎక్సైట్ అయితే నేను ఆల్రెడీ ఎక్సైట్ అయిపోయా, చూపించా వీడియోలో. అంటే ఇదొక లవ్ లెటర్ అనుకోవచ్చా? ఎక్సైట్ చేయడానికి ఒక లవ్ లెటర్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే, పెళ్ళి మళ్ళీ పెళ్లి కార్డు అనుకోండి, ఏమంత లవ్ లెటర్? డైరెక్టర్ షివగారు, లుకింగ్ ఫార్వర్డ్. శివగారు